అందరికీ నమస్కారం ఎస్పీపి తెలుగు ఛానల్కు స్వాగతం మా ఛానల్ను మొదటిసారిగా వీక్షిస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఆరోగ్యమే మహాభాగ్యం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఐదు ఆరోగ్య చిట్కాలు గురించి తెలుసుకుందాం మొదటి చిట్కా డయేరియా అదుపులోకి వచ్చిన మర్నాటి నుంచి మామూలుగా ఆహారం తీసుకోవచ్చు అయితే మసాలాలు నూనెలతో వండిన వాటిని పూర్తిగా మినహాయించాలి రెండవ చిట్కా డయేరియా వచ్చినప్పుడు పాలు పాల ఉత్పత్తులు తీసుకోకపోవడమే మంచిది ఇవి త్వరగా జీర్ణం కావు మూడవ చిట్కా తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవడం లేదా గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉండడం లాంటి ఉదర సంబంధ సమస్యలకు పావు టీ స్పూన్ మిరియాల పొడిని మజ్జిగలో వేసుకొని తాగి చూడండి నాలుగవ చిట్కా తులసి ఆకుల రసంలో తేనెని కలిపి రోజుకి రెండుసార్లు చొప్పున వేసుకుంటే దగ్గు జలుబు తగ్గుతాయి ఐదవ చిట్కా తులసి ఆకుల రసానికి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచే గుణం ఉంది కాబట్టి రోజుకి మూడు చొప్పున తులసి ఆకులను తీసుకోవడం చాలా మంచిది మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి అలా చేయడం వలన మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అలాగే మా ఛానల్ను ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజీలో కూడా ఫాలో అవ్వచ్చు